నన్ను దీవిస్తే నరేంద్ర మోదీని దీవించినట్లే అన్నారు ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు అన్యాయానికి, దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఉంచిన నరేంద్ర మోదీకి జరుగుతున్న యుద్ధమని, ప్రజలంతా ధర్మం వైపే నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. 400 సీట్లు మోదీకి గిఫ్ట్గా ఇస్తే మూడోసారి ప్రధానిగా దేశానికి ఎన్నో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారని వినోద్రావు అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ నాయకులు మేనేజ్మెంట్ కోటాలో అభ్యర్థులకు సీట్లు కేటాయించి రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో బీజేపీని గెలిపిస్తే ఖమ్మం రూపురేఖలు మారిపోతాయని వినోద్రావు అన్నారు. పూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళకి ఎండనక వాననక దేశాన్ని ప్రపంచంలోనే అత్య గొప్ప దేశంగా తీర్చిదిద్దుతూ నరేంద్ర మోడీ గారికి మధ్యలో యుద్ధం ఇది. ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఇక్కడ ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు గత 10 నుంచి గడగడలాడించి మన సైడ్ చూడకుండా చేస్తున్నది అంటే నరేంద్ర మోడీ గారు. దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. మరి దేశంలో అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి మన ఖమ్మం మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఒక హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయకులకు ఉద్దేశించి వారికైనా చిన్న పరిశ్రమలు కానీ, పామ్ ఆయిల్ బోర్డు కానీ, ఇవన్నీ ఇక్కడ రావాల్సి ఉన్న మన ప్రతినిధులు పట్టించుకోకుండా నరేంద్ర మోడీ గారు సెంటర్లో వస్తున్నారు, కేంద్రంలో వస్తున్నారు. 400 పైచులకు వారి మెజారిటీతోడు సంఖ్యతోడు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం సోదరులు, పెద్దలు, ఎంఆర్పీఎస్ సోదరులు, జనసేన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలో ఇప్పటికీ వారి పార్టీ బీజేపీ పార్టీ ఉంటే ఏదైనా సరే ప్రజల కోసం అభివృద్ధి కోసం చేసే పనులన్నీ ఈ నాయకులు చేస్తున్నారు. హైదరాబాద్ రేస్ క్లబ్ పెట్టుకొని ఈ రోజున తండ్రి పేరు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలో ఈరోజు మళ్ళా ఖమ్మం పార్లమెంటుకు వచ్చి నన్ను గెలిపించమని మాట్లాడుతున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఖమ్మం పార్లమెంట్ 12 ఇక్కడ అవకాశం ఇస్తే ఏమి అభివృద్ధి చేశారు? ఇప్పటికి కూడా భారతదేశంలో మోస్ట్ బ్యాక్వర్డ్ జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం ఒక జిల్లా ఇప్పటికి కూడా. మరి 12 మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేశారు? మరి ఇంతకుముందు 10 బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చాం, వారు చేసింది ఏం లేదు.